అందరికీ నమస్కారం. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి మన జిల్లా పార్టీ అధ్యక్షులు నాని గారు, మన ఎంపీ గారైనటువంటి బాలసౌరి గారు, అదేవిధంగా మరో ముఖ్య అతిథి మంత్రివర్యులు డేరింగ్ అండ్ డాషింగ్ రమేష్ గారు, మరొక అతిథి మన ఎమ్మెల్యే కైలా అనిల్ గారు. మన ఈ కార్యక్రమాన్ని మొత్తానికి కూడా అధ్యక్షత వహించినటువంటి మీ మా మన అందరి నాయకుడు కొడాలి నాని గారు, అదేవిధంగా ఈ వేదిక పైన ఆశీలైనటువంటి అందరూ పేర్లన్నీ నాకు తెలియదు, నారాయణ రెడ్డి గారు, హనుమంతరావు గారు, ఆదాం గారు, ఇతర పెద్దలందరికీ కూడా పేరు పేరు మీద నమస్కారాలు తెలియజేస్తున్నాం. సభాస్థలిలో ఉండేటువంటి మీ అందరికీ కూడా నమస్సుమాజలు. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులైన, రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబ సభ్యులైనటువంటి మీ అందరికీ కూడా పాదాభివందనం. ఈ సమావేశం ఏర్పాటు చేసిందే కార్యకర్తల కోసం. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశమే ఈ పార్టీ గతి స్థితి విధానాల్ని ముందుకు ఏ రకంగా తీసుకువెళ్లాలి అనేటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేయబడినటువంటి ఈ ప్లీనరీ సమావేశం. దీనిలో మనం చర్చించేసుకోవాల్సినటువంటిది ఇప్పుడు దాకా విద్యా, వైద్యం, వ్యవసాయం, వీటన్ని సామాజిక న్యాయం మీద చర్చలైతే జరుపుకున్నాం. ఈ కార్యకర్తలకు సంబంధించినటువంటి ఒక దశ దిశ నిర్దేశించేటువంటి పద్ధతిలో ఈ కార్యక్రమాన్ని మనం తీసుకోవటం అనేటువంటి జరిగింది. ఇవాళ ఈ ప్రాంతానికి సంబంధించి అనేక రకాలైనటువంటి ఆటు కోట్లు ఉండేటువంటిది. రాష్ట్రం మొత్తం కూడా గుడివాడ వైపే చూస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా. ఎందుకో మీ నాయకుడు ఇచ్చేటువంటి వాగ్దాటి చంద్రబాబు నాయుడు గుండెల్లో నిద్రపోతున్నాడు ఎవరు అని అంటే ఒకే ఒక్కడు కొడాలి నాని. మీకు ఇంకోటి తెలుసలేదో, నాకున్నటువంటి స్నేహితులు చెప్పారు కొడాలి నాని మైక్ పట్టుకుని ప్రెస్ మీట్ పెట్టారు అక్కడ మాట్లాడుతున్నారంటే చంద్రబాబు నాయుడు గారి ఇంట్లోనూ పక్కన అరే బాబు ఉండండి కాసేపు టీవీ ఆన్ చేయండి పెట్టండి అంటారు. టీవీ ఆన్ చేస్తే నన్ను ఏ రకంగా తిడుతున్నాడు ఈయన అనేటువంటి పద్ధతిలో. ఆయన ఒక తుప్పు అయితే ఆయన కొడుకు ఒకరు పప్పు అందరికీ కూడా తెలిసిందే. వీరిద్దరు కలిస్తే జరిగేటువంటిది ఏంటి? జరిగేటువంటిది ఏమీ ఉండదు. ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటం లేదని ఇప్పుడు మళ్ళా మాట్లాడతాడు. 14 సంవత్సరాలు నిద్రపోయాడు అనమాట. అంటే అభివృద్ధి అంటే ఏంటి? ఫ్లైఓవర్ కట్టడం, బీభత్సమైనటువంటి రోడ్లు వేయటం అనేటువంటి 10-15 లైన్ల రోడ్లు వేయటం అనేటువంటిది అభివృద్ధి? తినటానికి తిండి లేక, ఉండటానికి ఇల్లు లేక, తాగటానికి నీళ్లు లేక, కట్టుకుంటానికి బట్ట లేనటువంటి పరిస్థితిలో రాజశేఖర్ రెడ్డి గారు మనకి దిక్సూచిలాగా కనపడ్డారు. మనిషి పుట్టినటువంటి వాడికి కావాల్సినటువంటిది తినటానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకుంటానికి బట్ట, తాగునీరు, సాగునీరు, విద్య, వైద్యం అందజేయాలనేటువంటి కంకణంతో కట్టుకున్నాడు. కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారిని కూడా ఆ రోజున కూడా అభివృద్ధి చేయలేదు అనేటువంటి చెప్తే ఆయన చేసి చూపించాడు. దాన్ని అవలంబిస్తున్నాడు ఇవాళ మన నాయకుడు, దమ్మున నాయకుడు. సింహం పరిగెత్తుకొస్తా ఉంది, కుక్కలు నక్కలు పరిగెత్తుకెళ్తా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని అవమలు చేయటం అనేటువంటి జరుగుతోంది. మనందరం కూడా చూసాం కదా, మనందరం కూడా అర్థమవుతుంది కదా. సింగిల్ గానే పోటీ చేస్తాడు అందరినీ కలుపుని చంద్రబాబు నాయుడు లాగా ఆణీను అందరిని పోగేసుకుని మందులోనో పందుల్లాగానో వచ్చేటువంటి పద్ధతి ఉండదు, సింహంలాగానే ముందుకు వస్తాడని చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? ఎన్నికల్లో చెప్పినటువంటి విధానాలను అవలంబించారా లేదా? మేనిఫెస్టోలో అవలంబించి చెప్పినటువంటి చేశారా లేదా? పేదవాడి ఆకలి తీరుస్తానని చెప్పాడు, పేదవాడికి గృహ వసతి కల్పిస్తానన్నాడు. ఇవాళ అన్ని చేశాడు కదా. అసంతృప్తి ఉండాల్సినటువంటి అవసరం మనకు లేదు. పేదవాడి యొక్క ఆకలి తీర్చడానికి, పేదవాడి యొక్క అవసరాలు తీర్చడానికి నేనున్నానన్నాడు, చేసి చూపించాడు. రాజశేఖర్ రెడ్డి గారి మోడల్ కంటే ఒక అడుగు ముందుకేసి జగన్మోహన్ రెడ్డి గారు మనందరికీ కూడా న్యాయం చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు కదా, రాజశేఖర్ రెడ్డి గారు పరిపాలన చేసిన తర్వాత అభివృద్ధి చేయట్లేదు, అభివృద్ధి చేయట్లేదు అన్నాడు. ఆయన అభివృద్ధి అంటే పేదవాడికి, మధ్యతరగతి వాడికి
సంక్షేమాన్ని అందజేయడం అనేటువంటి చూపించాడు. మరలా రెండోసారి గెలవడం అనేది జరిగింది. అదే పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ పేదవాళ్ళందరికీ కూడా ఈ కరోనా టైంలో సహితం ఆకలి బాధలు లేకుండా తీర్చినటువంటి మహానుభావుడుగా ఆయన ఉన్నాడు. కాబట్టి ఇవాళ మనందరం కూడా హాయిగా ఉండటం అనేది జరుగుతోంది. నేను ఒకటే చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీద అవాక్కులు చవాకులు పెట్టడానికి కొన్ని మీడియాలు ఉన్నాయి, కొన్ని పత్రికలు ఉన్నాయి. ఆ పత్రికలు కూడా 2019లో కూడా ఉన్నాయి కదా, ఆ రోజు కూడా మొత్తం అన్ని కూడా చెప్పారు కదా, ఓడిపోతున్నాడు ఓడిపోతున్నాడు, జగన్ కేం లేదు, అబ్బా అసలు ఏం తెలియదు, కుర్రాడు అలా నలుగురితో పడి పాదయాత్రలు చేసుకుని తప్ప ఏమీ తెలియదు అనేటువంటిది మాట్లాడారు. సర్వేలు చూపించారు, సర్వేలు అన్ని కూడా చంద్రబాబు నాయుడికి రాయి చేసుకున్నాడు. కానీ ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి జన యొక్క సర్వే, ప్రజలు ఇచ్చినటువంటి ఓటర్ ఇచ్చినటువంటి సర్వే 151 సీట్లు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టించిందంటేనే ప్రజల ఎడల జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి సత్తా ఏంటో కూడా చూపించడం అనేటువంటి జరిగింది. ఇప్పటికీ కూడా పత్రికలు ఎన్ని మాట్లాడినా ఎవరెన్ని మాట్లాడినా అభివృద్ధి అంటే వ్యక్తిగతమైనటువంటి అభివృద్ధి. నేను ఆకలితో అడమటించేటువంటి పద్ధతిలో ఉంటే నువ్వేం చేయగలవు, నువ్వేం చేయగలుగుతావు, నువ్వు ఫ్లైఓవర్ వేసుకున్నాండి, ఆడు కారు తిరగటానికి వేసుకున్నాడండి, ఆడు కార్లు ఉన్నాయి కదా, ఎయిర్పోర్ట్ కట్టాడండి, ఆడు ఫ్లైట్లో వెళ్ళి ఢిల్లీ వెళ్ళడానికి వెళ్ళాడండి అనే మాట కూడా అనేవాళ్ళు కదా. కానీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు, మన అందరి యొక్క సంక్షేమం బటన్ నొక్కంగానే డైరెక్ట్ గా ఇంటికి వస్తుంది, అవినీతికి ఏ రకమైనటువంటి తావు లేకుండా అందజేసినటువంటి పద్ధతి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారనేటువంటి తెలుస్తోంది. వాళ్ళ మనందరికీ తెలుసు ప్రజానీకం పడేటువంటి ఇబ్బందులన్నీ పాదయాత్రలో వేల కిలోమీటర్లు తిరిగినటువంటి ఆయన తీసుకున్నాడు. కార్మికులు చేసినటువంటిది ఇంత అంత కాదు, మీ అందరికీ తెలుసు కదా, కార్మిక వర్గానికి 10,000 నుంచి 11,000 రూపాయలు మాత్రమే నెలసరి ఆదాయం. మనం విసర్జించేటువంటి మలం మూత్రం అన్ని కూడా వాటన్నింటినీ తీసేటువంటి కార్మికుల యొక్క బాధలు తెలుసుకున్నాడు. కాబట్టి వారికి పాదయాత్ర తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి కేబినెట్ లో ఆయన చేసినటువంటిది డైరెక్ట్ గా 18,000 రూపాయలు ఇవ్వడం అనేది జరిగింది కార్మికులకి. ఏ ఒక్క కార్మికుడు కూడా 10,000 రూపాయలు తక్కువ లేకుండా ఉండాలనేటువంటి పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. కార్మిక వర్గం ఆటో డ్రైవర్లు గాని దోబీలు గాని దర్జీలు గాని లేదంటే గనక మరొక లేదా బెస్తవారు గాని లేదా చేనేత కార్మికులు గాని ఎవరైనా కానీ కూడా మొత్తాన్ని 10,000 రూపాయలు తక్కువ లేకుండా అందరికి అందజేస్తున్నటువంటి మహానుభావుడుగా కార్మిక వర్గం యావత్తు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కొనియాడేటువంటి పద్ధతిలో ఉంది. మీ అందరికీ తెలుసు రైతాంగం నుంచి వచ్చినటువంటి వాళ్ళు, మీ అందరికీ కూడా తెలుసు ఇవాళ అందరి అకౌంట్ లో కూడా డబ్బులు 1 by 1 పడతా ఉన్నాయి. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చిత్తశుద్ధి అనేటువంటి చెప్ప తప్పదు. అందుకే చెప్తున్నాం ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ గుడివాడ నియోజకవర్గం అంట రేపో మాపో ఒక మహానాడు అంట, మినీ మహానాడు. ఈ మినీ మహానాడు పెట్టి ఏదో తైతెక్కలు మాట్లాడి మాట్లాడుతున్నారట. ఐరన్ లెగ్గులను కొన్ని పోస్టర్లో చూసాం, ఆ ఐరన్ లెగ్గులను కూడా పోస్టర్లు వేసుకుని వాళ్ళని కూడా తీసుకొచ్చేటువంటి పద్ధతులు ఉన్నారు. మినీ మహానాడు కాదు కదా, అసలు మహానాడు కదా. ఏ మహానాడు గుడివాడలో పెట్టినా గుడివాడ అడ్డ నాని నానీకే, ఈ గుడివాడ గడ్డ నానీకి అడ్డ అనేటువంటి పద్ధతిలో మీరందరూ కూడా ఎలక్షన్ జరపాలని అంటే ఒక నాని గారికే తెలుసు ఏ రకంగా గెలవాలనేటువంటిది కూడా. వాడు బాబు వచ్చి పొడి చేసిన దమ్ముంటే ఈ గుడివాడ నియోజకవర్గంలో పప్పు గాని వచ్చి పొడి చేయమని చూపిస్తాం అనేటువంటిది కూడా చెప్తున్నాం. ప్రతి ఒక్క కార్యకర్త కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాల మేరకు ప్రతి ఒక్కరు కూడా నానిలాగానే ప్రయాణం చేసి తెలుగుదేశాన్ని ఈ ప్రాంతం నుంచి తరిమి కొట్టేటువంటి పద్ధతిగా తీసుకువెళ్లాలని కూడా కోరుకుంటూ, కార్యకర్తలు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. కార్యకర్తలకి దశ దిశ నిర్దేశించడానికి జిల్లా అధ్యక్షులు నాని గారు పూర్తి స్థాయిలో మీ అందరికి కూడా చెప్తారు. ఏ ఒక్కరు కూడా అసంతృప్తి చెందాల్సిన అవసరం లేదు. ఉద్యోగాలు వస్తే పోతా ఉంటాయి అనేటువంటి కూడా చెప్తున్నారు. నిన్నటిదాకా మంత్రులుగా ఉండేటువంటి వారిద్దరు నానీలు ఇద్దరు వద్దన్నారు, మానేశారు. నేను ఎమ్మెల్యేగా పొడి చేశాను, నువ్వు చేయడానికి వీల్లేదన్నారు, మేము మానేశాం. అదే పద్ధతిలో ఎవరు కావాలా, ఏం కావాలంటే జగన్ కావాలి, కావాలా జగన్ గెలవాలా, జగన్ ముఖ్యమంత్రి కావాలా, జగన్ ముఖ్యమంత్రి అవ్వాలంటే
మరలా 151 సీట్లలో కూడా మనం గెలిచి తీరాలనేటువంటి పద్ధతిలో ఈ గుడివాడ నుంచి ఒక సందేశం మీరు ఇవ్వాలని మీ అందరూ కూడా నాని యొక్క విధానాలను నచ్చి మెచ్చి ఆయనకు మరొకసారి 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 ఓటేసి ఎమ్మెల్యేగా కూడా గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి మీరు కానుకగా ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై జగన్, జై జగన్.